సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామంలో అధికార పార్టీకి తెలియజేయకుండా విద్యా కమిటీ చైర్మన్ ను ఎన్నుకున్నారని అధికార పార్టీ నాయకురాలు గునుగుల స్వరూప ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ ఎన్నిక కూడా ఇది ప్రత్యక్షం జరిగింది. ఎందుకైనా కానీ ఇది మొత్తం పరోక్షంగా జరిగింది. మొత్తం వాళ్ళు వన్ సైడ్ చేసేసి ఎలక్షన్ నడిపారు. ఈ ఎలక్షన్ మాత్రం మేము చెప్తున్నాం, ఇది ఖండిస్తున్నాం. ఇలాంటి ఎలక్షన్లు మాత్రం ముందు ముందు నడపద్దని హెడ్ మాస్టర్ ముందు చెప్తాను. నేను హెడ్ మాస్టర్ గారు ఒక వర్గాన్ని ముందు పెట్టుకుని తప్ప అందరు అన్ని వర్గాలను తీసేసి మాత్రం ఈ కార్యక్రమం మాత్రం నడపలేదు. ఇప్పుడు మీ రూమ్లో చూడండి అన్న, ఇప్పటి వరకు ఒకటే ప్యానల్ వాళ్ళు ఉన్నారు లోపల. ఆ మీటింగ్ మీద అరువులు కాదా? ఎన్నింటికి టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు కాదేడా, వేరే ప్యానల్ అవసరం లేదా? వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా. చెప్తానా, ముందు ఒకటే మేడం గారికి మాత్రం ఒకటే హెచ్చరిక చేసిపోతున్నాం. వన్ సైడ్ చేస్తే మాత్రం బాగోదు. ఏ రాజకీయంగా కానీ ఈ ఓటింగ్ ఎలా జరిగింది అందరికి తెలియాలి. ఎంఈఓ గారు వస్తారు, అందరు వస్తారు. ఇది ఎలా ఓటింగ్ పెట్టారు, అసలు ఓటింగ్ వేసిన వాళ్ళకి అర్థం కాలేదు. ఇది మొత్తం పేపర్కి రావాల్సిందే, అన్ని పేపర్లు ఇవ్వాలి. శాంతినగర్ విషయం అంతా వన్ సైడ్ అయిపోయింది. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని ధిక్కరించి రెండు పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని వేదిక మీదకి అక్కడ పిలవకుండా ఆ రెండు పార్టీల వాళ్ళే చైర్మన్ని డిసైడ్ చేయడం, కో ఆప్షన్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇది మాకు అధికార పార్టీగా మాకు ఇది నచ్చలేదు. మేము దీన్ని రద్దు చేయాలని అధికారులను కోరుకుంటున్నాము. ఈ శాంతినగర్ గ్రామ స్కూల్ ప్రిన్సిపల్ గారిని కూడా అదే కోరుకుంటున్నాం. అది వాళ్ళకి మాకు మంచిది. అన్ని అన్ని రకాలుగా అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించి అందరూ అధికారులు ఆలోచించి దీన్ని ఒక నిర్ణయం తీసుకొని దీనికి మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. పాటిస్తూ ఉన్నాం. ఈ రోజున కేవలం తల్లిదండ్రుల మాత్రమే లీవ్ అనుమతిస్తూ వారి నిర్ణయానుసారంగా ప్రతి క్లాస్కి శిస్తు ప్రకారంగా ఖచ్చితంగా ముగ్గురు సభ్యులు కావాలి. అందులో ఇద్దరు లేడీస్ కావాలి, ఒక జంటి కావాలి. ఆ ప్రకారం 5 క్లాసులకి 5 × 3 15 సభ్యులు కావాలి. 15 మంది సభ్యులు ఎన్నికైన తర్వాత మేము సమావేశపరిచి వారి నుండి చైర్మన్ని ఉపయోగ చైర్మన్ జరిగింది. దయచేసి ఈ ఎన్నిక అయ్యేంత కాలాతీతమైనప్పటికీ కూడా మాకు తగిన కోఆపరేషన్ చేసి ఎన్నిక సజావుగా జరుపుకొని పోవాలని కోరుకుంటూ అందరినీ రిక్వెస్ట్ మార్పు చేస్తున్నాను. స్కూల్ నందు విద్యా కమిటీ ఎలక్షన్లు జరిగింది. ఆ ఎన్నికల్లో కూటమి చైర్మన్ గాను మేధావి ఉప చైర్మన్ ఎన్నికయ్యారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెబుతూ రాబోయే కాలంలో
పాఠశాల డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేస్తారని, పాఠశాల పరిరక్షణ కూడా చేస్తారని, దాంట్లో భాగంగా హెడ్ మాస్టర్గా నేను, ఉపాధ్యాయులుగా మేమందరం కూడా ఒక టీమ్గా ఉండి పాఠశాల అభివృద్ధికి, పిల్లల నమోదుకి డ్రాప్అవుట్ కాకుండా పిల్లల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఖచ్చితంగా కష్టపడి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఈ పాఠశాలలో ఒకటి నుంచి నాలుగు తరగతులు ఇంగ్లీష్ మీడియం ఉంది. నెక్స్ట్ ఇయర్కి పూర్తిగా సంపూర్ణంగా ఐదు క్లాసులు ఇంగ్లీష్ మీడియం కాబోతూ ఉన్నాయి. ఈ గ్రామ అదృష్టవంతులు ఖచ్చితంగా ఒకటి నుంచి ఐదు క్లాసులు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ టీచర్లే వస్తారు, వాళ్ళు కూడా సామర్థ్యాల వారిగా సబ్జెక్టు అందించి ఈ గ్రామాన్ని మన మండలంలో కానీ జిల్లాలో కానీ విద్యాపరంగా ప్రథమ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు మునుగురు కోటమ్మ, చైర్మన్గా ఎన్నికైన నేను స్కూల్ పాఠశాల చాలా డెవలప్ చేస్తాను. శాంతినగర్ పాఠశాలలో ఎస్ఎంసి పాఠశాల యాజమాన్యకమైన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా ఎస్కే జాన్వీ ఎన్నికయ్యారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా పి అంజలి ఎంపిక చేయబడినారు. ఈ ఎన్నికల ప్రశాంతంగా సజావుగా జరిగింది. సభ్యులందరినీ ఎస్ఎంసి చైర్మన్గా ఎన్నికైనటువంటి అభ్యర్థులు పాఠశాలకు అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కృషి చేయాలని కోరుతున్నాను. వారు వంతుకు విద్యార్థులకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్మన్ కోరుతూ వారు వెనుకైనందుకు అభినందనలు తెలియజేస్తాము. పాఠశాల అభివృద్ధికి ఎంపిక చేసుకున్నందుకు స్కూల్ తరఫున